మన పెనుగొండ నియోజకవర్గ ప్రజానీకానికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. 2007లో గొల్లపల్లి రిజర్వాయర్ని ప్రారంభించారు. 2014 వరకు కూడా 2% పని కూడా ఎక్కడా జరగలేదు. అది క్లియర్ కావాల్సే రికార్డ్ రికార్డ్ ఇస్తాను, అది వాస్తవం. నువ్వు కూడా మంత్రి, నువ్వు మంత్రిగా నువ్వు తెప్పించుకో. ఆ రోజు 2007 నుండి 2014 వరకు ఎంత నడిచింది? 2014 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పార్థసారథి ఎమ్మెల్యే అయిన తర్వాత 2% ఉండేది. 2014 నుండి 2016 పూర్తి చేసాం. పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్లకి నీళ్లు తీసుకొని వచ్చాం. అది ఒక అంకం. అట్లనే గొల్లపల్లి రిజర్వాయర్ పైన ఒకే మీటర్ వెడల్పు ఉండేది కాలువ. రెండు పంపులు వేస్తే ఎక్కువ, ఓ పంపు వేస్తే తక్కువ అన్నట్లు నీళ్ళు అనేది వచ్చేవి కాదు. కానీ దాదాపుగా ఆ కెనాల్ని గొల్లపల్లి రిజర్వ్ బ్యాక్ సైడ్ని 8 మీటర్ల వెడల్పుతో దాదాపు 9 కిలోమీటర్లతో 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కాలువ అనేది తవ్వించాము. ఈరోజు దాదాపుగా ఆ కాలువ గుండా 5 పంపులు వేసినా కూడా డ్యామ్లోకి నీళ్ళు నీళ్ళు వచ్చే వెసులుబాటుని కల్పించాం. ఇది వాస్తవం, మీ అందరికీ తెలుసు. తర్వాత గత 2019కి మునుపు చూస్తే ఆ రోజు కాలు వెడల్పు ఉండేది కాదు, ఆ కాలు వెడల్పు జీవించాం, అది అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే నీళ్ళు అనేవి 2018-2019లో తుంగభద్ర జలాశయము నుండి కొంతమేరకు మాత్రమే శ్రీశైలం డ్యామ్లోకి నీళ్ళు వచ్చాయి. అది వాస్తవమా కాదా? అయినా అరాకొర నీళ్ళు వచ్చినా కూడా మన ప్రాంతంలో మన పెనుగొండ ప్రాంతంలో, మన పెనుగొండకు సంబంధించి ఆ రోజు గుంటూరు చెరువుకి నీళ్ళు ఇచ్చాం, ఎర్రమంచికి చెరువుకి నీళ్ళు ఇచ్చాం, కోనాపురం చెరువుకి నీళ్ళు ఇచ్చాం, అట్లే అడదాగులపల్లికి నీళ్ళు ఇచ్చాం, తురకలాపట్నంకి ఇచ్చాం, సానిపల్లికి ఇచ్చాం, రంగేపల్లికి ఇచ్చాం, సోమందేపల్లి చెరువుకి ఇచ్చాం, తుంగోడికి సారీ బందిపడతకి ఇచ్చాం, మంచేపల్లి చెరువులకి ఇచ్చాం, నడేంపల్లి చెరువుకి నీళ్ళు ఇచ్చాం. అట్లనే పరిగి చెరువు కూడా కొంతమేరకు నీళ్ళు ఇచ్చినమాట, వాస్తవమా కాదా? అంటే ఆ రోజు అరాకొర డ్యామ్ నిండినా కూడా మ్యాక్సిమం నీళ్ళు ఇచ్చాం. అప్ టు మడక్సిర వరకు ఇచ్చాం, హిందూపురం ప్రాంతం సస్యశ్యామలం చేసాం, హిందూపురం ప్రాంతంలో కూడా 15-20 చెరువులు కూడా నీళ్ళు ఇచ్చాం. ఇది ఎవిడెన్స్, ఇది ఎవిడెన్స్ చూపిస్తారు. అయితే చాతకాన్ పార్సార్థి అని మాట్లాడేవాడు ఆ రోజు ఏమీ చేయలేదని, చెరువులకు నీళ్ళు లేదని. ఇప్పుడు దీన్ని ప్రజలంతా కూడా చాతనైన మంత్రిని అన్ని చోట్ల మాట్లాడుకుంటున్నాం. కారణం ఏమంటే శ్రీశైలం డ్యామ్ 3-4 సార్లు పొంగి పొర్లి దాదాపు 1000 TMC సముద్రం పాలైపోతే సరైనటువంటి వాటర్ మేనేజ్మెంట్ లేనందువల్ల, అవగాహన లేనటువంటి నువ్వు మంత్రి, అవగాహన లేని మంత్రి వల్ల నీళ్ళు అనేవి పెనుగొండ ప్రాంతంలో ఇంకా చాలా నీళ్ళు రావాల్సిన చెరువులు ఉన్నాయి, గొలుసు చెరువులు చాలా ఉన్నాయి. ఈరోజు చాలకూరుకి రావాల్సిన అవసరం ఉంది, చల్లాపల్లికి రావాల్సినటువంటి అవసరం ఉంది, నాగలూరుకి రావాల్సినటువంటి అవసరం ఉంది, రూకులపల్లికి రావాల్సినటువంటి అవసరం ఉంది, సుద్దుగుంటపల్లి మండలి బ్రహ్మసముద్రం వద్దకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చెరువులు కాదా? పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెరువులు కదా. అదేవిధంగా పరిగి మండలంలో కూడా చాలా చెరువులు, ఊటుకూరు అయితేనేమి, అదే శ్రీరంగరాజపల్లి అయితేనేమి పరిగి ట్యాంక్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా తీసుకుంటే చాలా వరకు చెరువుకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయినా చాతగాని మంత్రి నీవు, ఈరోజు ఇవన్నీ రికార్డు లేకుండా చేర్చే కానీ మంత్రిగా అవకాశం ఉంది, చేర్చుకోవచ్చు. కానీ
చాతగా ఉండని మాట్లాడు, నువ్వు చాతనైనాడా? ఇన్ని చెరువులకి ఎందుకు నింపులేవయా? ఇన్ని సముద్రం పాలైపోయింది. ఆ రోజు అరాకోర నీళ్ళు ఉంటేనే మాగ్జిమం చెరువులకు నీళ్ళు ఇచ్చా. ఈరోజు ఫుల్గా డ్యాము పొంగి పొర్లితే నీళ్ళు ఎందుకు ఇయ్యలేదయ్యా మంత్రి? అట్లనే నువ్వు సిగ్గుతో తల వంచుకోవాలి. పైన ఉన్నటువంటి నియోజకవర్గ రాప్తాల్లో మాగ్జిమం చెరువులకి నీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా తురకలాపట్నం పెద్దకోడపల్లి చెరువు నుండి పేరూరికి ఏటికుండా నీళ్ళు తీసుకుపోతామని ఎక్కడ జీవో లేదా? ఇవన్నీ పాత జీవోలా, ఇవన్నీ చూస్తారు ఎక్కడ ఉందేవయ్యా? ఆయన స్పెషల్గా మా ముఖ్యమంత్రితో రికార్డ్ స్పెషల్ జీవో తెచ్చుకొని నీళ్ళు వదులుతా ఉన్నాడు. ఆ గంగ పూజ కూడా చేసావు. నిజంగా నువ్వు పెద్దకోడపల్లి చెరువు నింపాలనేది ఏం లేదు నీకు. ఆ ప్రకాష్ రెడ్డి అది నింపుకొని పేరూరు తీసుకోవాలి కాబట్టి ఆ చెరువు నింపితే గంగ పూజ చేసొచ్చాడు. నువ్వు చాతనైనటువంటి మంత్రి కాదు. నువ్వు చాతనైనడంటే నీకు ఒక సిగ్గు సరుగు ఉంటే ఈ నియోజకవర్గంలో ఉండే చెరువులన్నీ నింపేవాడు. ఈరోజు ఎన్ని ఉన్నాయా ఖాళీ చెరువులు? లేవా? రండి పదం ఎవడే చూపిస్తా. నువ్వు నది గురించి మాట్లాడేకి నీకు అర్హత లేదు. ఇంకా నీకు తక్కువగా ఉంది. గతంలో ఏదో చెప్తారే దాని ఆ టైంలో పుట్టించింది ఒకరైతే ముద్దులాడే ఒకరు అనేది ఒక సామెత ఉంది. నువ్వు ఆ సామెతకి అనుకున్నావు నువ్వు అంతే తప్ప నువ్వు ఏం చేసావయ్యా ఈ సంవత్సరాల కాలంలో ఏం చేసావు ఈ నియోజకవర్గానికి? చెప్పాలి ఈ నియోజకవర్గానికి ఏం చేసావు. అట్లనే ఆ రోజుల్లో హందిరి నీవా నుండి నీళ్ళు తీసుకోవాలంటే చాలకూరు చెరువుకి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 60 లక్షలు మంజూరు చేయించారు. మా రికార్డు జీవో కూడా ఇస్తా. 60 లక్షలు మంజూరు చేసి ఆ కంపులు గింపులన్నీ తొలగించి ఆ గ్రామ ప్రజలతో ఒప్పిస్తే టెండర్ అయిపోతే ఆ టెండర్ అయ్యే లోపల దాపు వాళ్ళందరికీ ఎవరైతే టెండర్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి దాదాపు ఒక 3 లక్షల వరకు ఖర్చు అయింది. జంగిల్ క్లియరెన్స్ కానీ ఐ ఎంట్రెన్స్లో అవన్నీ క్లీన్ చేసేదానికి ఇవన్నీ అయ్యింది. తర్వాత నీ చాతి కాకుండా మంత్రి కాబట్టి ఆ వర్క్ అయినా స్టార్ట్ కాలేదు. ఇది వాస్తవం. ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్లో మాట్లాడుతున్నా అన్న, అది వాస్తవం. ఆ చల్ల చాకర్ల పల్లికే నీళ్ళు వచ్చిందంటే చాలకూరికే నీళ్ళు వస్తే అది సుద్దుకుంటపల్లి చెరువుకి నీళ్ళు పోతాయి. సుద్దుకుంటపల్లి నుండి రూకలపల్లికి పోతాయి. రూకలపల్లి నుండి మండ్లికి పోతాయి. మండ్లి నుండి బ్రహ్మసముద్రానికి పోతాయి. మరి ఎందుకు చేయలేదా నువ్వు? నేను శాంక్ చేయించా రోజు మగవాడనే దమ్ముండేవాడని తీసుకొచ్చా చేశా. నువ్వు ఎందుకు చేయలేదు? ఎందుకు ఆపేశావు? ఒక సంవత్సరం అయింది. మాట్లాడు, నువ్వు మిసికిందంటే అది ఇది మాట్లాడతావు. ఇక పెనగోడు కొండరోడ్డు తీసుకుంటే 14 కోట్లు మంజూరు చేయించారు. ఈరోజు ఎంత అయిందాయా? 6 కోట్ల వరకు పూర్తయింది. 8 కోట్ల బిల్ పెండింగ్ పడిపోయింది. ఎందుకు? వాళ్ళు కాంట్రాక్టర్ల ముందుకు రావడం లేదంటే డబ్బులు ఉంటాయి దానికి. వాళ్ళు కూడా రద్దు చేసుకున్న స్టేజ్కి వెళ్ళిపోయినారు. నీ భయం వల్ల, నీ పర్సెంటేజ్ల వల్ల, నీ తమ్ముళ్ళు పర్సెంటేజ్లు అడుగుతా ఉన్నారని వాళ్ళు భయపడిపోయేసి ఆ వర్క్ స్టాప్ చేసి సోమంజపల్లి టౌన్లో 5 కోట్లతో సిమెంట్ రోడ్లు స్టార్ట్ చేశాను. అది దాదాపుగా 100 మీటర్లు వేసేసరికి ఆగిపోయిందా లేదా? వాస్తవాలు మాట్లాడుతున్న ప్రశ్నలు కూడా ఆగిపోయింది. ఎందుకు చేయలేదా నువ్వు? ఎందుకు చేయించు? డబ్బులు ఉంటాయి దానికి. ఆర్ఎంబి టెండర్ అయింది, డబ్బులు ఉన్నాయి. వాటి ఎందుకు చేయలేదా నువ్వు? దీనికి సమాధానం చెప్పాలయా. నువ్వు మంత్రిగా నువ్వు చేతనే అడగంటే ఎందుకు చేయలేదా? నీకు దమ్ముందా? నువ్వు చేతగానే జిల్లాలోనే అంటా ఉన్నావు. మంత్రిగా అర్హుడు కాదు, మంత్రికి అర్హుడు కాదు, చేతగానే ఈ మంత్రి అంటున్నావు. ఇది వాస్తవం కాదు, నువ్వు అని అంగీకరించాలి. నువ్వు అలాంటే నువ్వు చేయాలి కదా ఇవన్నీ. నేను ఎక్కడికి పోయినా ఇక్కడ ఆ ఊరికి పోయినా 10 పనులు చేసి పెట్టాను. ఈరోజు దాదాపుగా నా 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగాను. ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి నాకంటూ ఒక ముద్ర ఉంది. ఈ నియోజకవర్గంలో నువ్వు ఇంకా నిన్నామని వచ్చావు, మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడేది కాదు, శ్వేతపత్రం ప్రకటించాలి. 3.5 సంవత్సరం తర్వాత ముఖాముఖి పెనుగొండ పట్టణంలో మీటింగ్ పెడదాం. ప్రజల సమక్షంలో ఎవరు ఏమేమి చేశారో మాట్లాడదాం. ఆ రోజు తేలుతుంది నీ కథ. ఇన్ని రోజులు ఈ సాక్షిపత్రిక అడ్డం పెట్టుకొని ఎలక్షన్ మీద సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ముందుకొచ్చి మాట్లాడటం కాదు. మీ ప్రభుత్వం కథ ఏమైపోయింది? సంవత్సరంలోనే అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అనేది వచ్చేసింది. దీంట్లో నువ్వు కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు అయ్యో పొరపాటు అయిపోయింది, ఒకసారి అవకాశం ఇచ్చి అని బాధపడతా ఉన్నారు. రేపు భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది, ఒక 20 సంవత్సరాలు ఎరిగిపోయింది అని బాధపడే పరిస్థితి రాష్ట్ర ప్రజానికానికి వచ్చింది. అందుకోసమే ఇంక డెవలప్మెంట్ తీసుకుంటే చాలా ఉంది, అది వద్దు, ఇరిగేషన్ వరకునే ఇవన్నీ మాట్లాడుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ ఎవిడెన్స్ మొత్తం ఇవన్నీ పేపర్లు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ మేము ముందు పెడతాం, చూసుకోండి, ఇవన్నీ రాసుకోండి నీట్గా, ఇవన్నీ కూడా తెలియజేయాలా. కాబట్టి ఏది మాట్లాడినా ఏదన్నా విత్ ఎవిడెన్స్ విత్ ఏదైనా కరెక్ట్గా మాట్లాడితే నాకు ఒక అర్థమో పరమార్థం ఉంటుంది. కానీ
ఆవిరి కాకమంటూ కాకుండా నోటుకు వచ్చినట్లు చాతగాను అంటే ఇప్పుడు దీన్ని చాతగాను అంటున్నారు. ఎందుకోసం అంటే ప్రకాష్ రెడ్డి పేరూరు డ్యాంకి జీవో లేకుండా దాన్ని అది స్పెషల్ జీవో తీసుకుని వచ్చి ఈరోజు ఒక తురుకుల పట్టణం నుండి నీళ్లు పేరూరు వదులుకుంటాం అన్నాడు. ఆయన చాతగాడు అనాల్సింది ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు కాబట్టి తీసుకుపోతున్నారు. ఆ పై చెరువులోనే నింపుకున్నారు, ఇక్కడ ధర్మార్మాలు అంతా నింపుకున్నారు. నువ్వు ఒక నీ ఈ జిల్లాకు మంత్రి లేక పెనుగొండ నియోజకవర్గం మంత్రి నువ్వు ఒక మంత్రి అంటే నువ్వు అన్నీ తీసుకురావాలా, స్పెషల్గా ఉండాలా జిల్లాలోనే. నువ్వు స్పెషల్గా అన్నిటి అందరికన్నా ఎక్కువ డెవలప్మెంట్ చూపించాలి, అభివృద్ధి చేయాలి. ఆ రోజు పాఠశాల సామాన్యమైన ఎమ్మెల్యే నేను చేసి చూపించాను. నేను నీకే నాకు అదే తేడా. నేను భవిష్యత్తులో తేల్చుకుందాం, 3.5 సంవత్సరాల తర్వాత శ్వేతపత్రం ప్రకటిస్తాం. ఆ విధంగా ముందుకు పోదామని ముఖ్యంగా నియోజకవర్గ ప్రజాని రోజున గౌరవ మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు మరి ఏదేదో మాట్లాడినారని మీడియా ద్వారా మీ ద్వారా తెలుసుకున్నాను. గౌరవ మాజీ శాసనసభ్యులకు నమస్కారాలు. మరి ఆయన ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసినా మరి రచ్చిపోయి నేను మగోన్ని ఎవరు పనికిరారని చెప్తాడు. మేము ఒకటే చెప్తున్నాం, అప్పుడు ఎలక్షన్ల ముందు కూడా చెప్పినాం, ఆయన మగతనం చూసే, ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించిన మగతనం చూసే చంద్రబాబు నాయుడు ఆయన మంత్రి పదవి లేదనేది ఈ జిల్లా ప్రజానికంతా తెలుసు. మరి ఆయన మగతనం గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి, అవన్నీ మీడియా ముందు చెప్పేటి కూడా కాదు. మరి ఆయన ఎన్నికల ముందు తొడగొట్టి మీసాలు తీడి నాకు రుద్దం మండలంలో నాకు ఇంత మెజార్టీ వస్తుంది, మెజార్టీ తగ్గిపోతే నేను రాజకీయాల నుంచి సన్యాసం పుచ్చుకుంటా, రాజకీయాల్లో ఉన్ననన్నాడు. మరి ఆ మాట ఒక ప్రతిజ్ఞ చేసినా ఒక సవాల్ విసిరాము. మరి ఆ సవాల్ నిలబెట్టుకోవాల్సిన మగతనం నీ దగ్గర లేదా అని అడుగుతున్నాను. ఆ సవాల్ నిలబెట్టుకో, నీ మగతనం నిరూపించుకో. అంతేకాని ప్రతిదానికి మగతనం మగతనం. నేను నిన్న మొన్న పెద్దకోడిపల్లి చెరువుకి వెళ్ళి రొద్దం పెద్ద చెరువుకి వెళ్ళి గంగ పూజ చేశాము, ఇది 30 సంవత్సరాల నుంచి చెరువు నిండలేదు అన్నాను అంతే. ఆయన ఏం చెప్పినాడు, నేను 33 సంవత్సరాలు నిన్న చెప్పాడు ఆయన, నాకు 33 సంవత్సరాల రాజకీయ జీవితం, నేను చాలా గొప్పని, నేను చేసినంత అభివృద్ధి చేయలేదన్నాడు. సంతోషమే చేయనండి, 33 సంవత్సరాలు మరి ఆయన అభివృద్ధికి ఒక మచ్చుతునక ఒక నిదర్శనం పెద్దకోడిపల్లి చెరువు. పెద్దకోడిపల్లి చెరువుకు నీళ్ళు వచ్చింటే నా పుణ్యాలు, మీ శంకరనారాయణ తేలేదు, ఇంకొక ఆయన తెచ్చాడంట. ఇది ఎవరి ప్రభుత్వం? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. తూపుదుర్తి ప్రకాశ్రెడ్డి మా సహచర శాసనసభ్యుడు, పక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది పేరూరికి నీళ్ళు తీసుకెళ్లాలని. ఈ క్రమంలో మేము గత ఈ జనవరికే దాదాపు 70% వరకు పెద్దకోడిపల్లి చెరువు నింపడం జరిగింది. అప్పుడు మిగిలిన ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళాలనే ఒక ఆలోచనతో, మరి చిత్తూరు ప్రాంతానికి నీళ్ళు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా కోరితే అక్కడికి నీళ్ళు వెళ్ళడంలో, నీళ్ళు వెళ్ళే క్రమంలో 70% వరకే ఇది ఆగిపోయింది. తర్వాత క్రమంలో నీళ్లు నింపాము. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దకోడిపల్లి చెరువు నింపిందనేది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు నింపావు, నువ్వు నింపలే. 3 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు గొల్లపల్లి రిజర్వాయర్ నిండి, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి చిన్నగా తూమెత్తితే కాలు దొక్కితే గుట్టూరు చెట్లకు నీళ్ళు పోతాయి, నింపినావా? అప్పుడు ఏమైంది నీ మగతనం? కురుబోర్లపల్లి చెరువుకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలే. మునిమడుగు చెరువుకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలే. చిన్నపరెడ్డిపల్లి చెరువుకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలే. తురుకులాపట్నం చెరువుకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలే. నీకు సిగ్గు లేక మీ చంద్రబాబు నాయుడిని పిలుచుకొచ్చిన మేము పాదయాత్ర చేస్తే గుంతల్లేక చిన్న చిన్న గుంతల్లేక పిలుచుకొచ్చి గంగ పూజ చేర్చినావు, అదన్నా సిగ్గుందా నీకు? మరి అలా అర్ధాకులపల్లి చెరువుకి ఇలా, సానిపల్లి చెరువుకి ఇలా, పెద్దపల్లి చెరువుకి ఇలా, మరి ఇన్ని చెరువులకు నీళ్ళు ఇస్తే, చల్లాపల్లికి ఇస్తే, చాకర్లపల్లికి ఇస్తే ఎన్ని చెరువులకి ఇచ్చినావు అంటున్నాడు. నేను ఎన్ని చెరువులకి ఇచ్చినా నేను 1 సంవత్సరం చిన్న బిడ్డను, నేను నా పాలన, మా పాలన, వైఎస్ఆర్ పాలన ఒక చిన్న 1 సంవత్సరం పాలనే. నువ్వు 33 సంవత్సరాల రాజకీయ అనుభవం, రాజకీయ చతురత, రాజకీయ పదవులు అనిపించినానని చెప్తున్నావే, మరి ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు గొల్లపల్లి రిజర్వాయర్ నిండితే అప్పుడు నీ మగతనం ఏమేడ్చింది? మరి ఈ కరోనా వచ్చింది, కరోనా వస్తే 1 నెల రోజులు 20 రోజులు ఇక్కడ రాలే. పాపం ఆ పార్టీకి సంబంధించిన ఒక ఆడపడుచు
ఒక మహిళా నేత నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు పంచుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పంచుతుంటే ఆ మహిళా నేత వైపు నాయకులంతా వెళ్తుంటే అది చూసుకొని భయపడిపోయి ఆ సందర్భంలోనే అనంతరంలో మద్యం దొరకలే ఈ మహిళా నేత ఇక్కడ రెచ్చిపోతుంది. మహిళల పార్టీ నాయకులంతా ఆమె వెంట నడుస్తున్నారు. ఇక్కడైతే కర్ణాటక బార్డర్లో ఉండొచ్చు, కర్ణాటక నుంచి మద్యం తెప్పించుకోవచ్చు, డ్యాన్సులు ఆడొచ్చు కరోనా టైంలో అని వీటికొచ్చి నువ్వు నాది మగతనం అని చెప్తావు. ఏమయ్యా నీ మగతనం? 33 సంవత్సరాలు నీ రాజకీయ అనుభవం అని నువ్వే చెప్తున్నావే. మేము 1 సంవత్సరమే ఇంకా పదవిలో ఉండి మాకు కొంత టైం, ఎందుకంత ఆక్రోశం, ఎందుకంత అసహనం, ఎందుకంత బాధ? 1 సంవత్సరమైందే మేము వచ్చి, మరి ఇంత అసహనంగా మాట్లాడితే, కోపంతో మాట్లాడితే ఈ ప్రజానీకమంతా కూడా నీ చేష్టలన్నీ కూడా గమనిస్తున్నారు. ఇంకొక మాట అన్నాడు ఆయన, తెలుగుదేశం పార్టీ అట్లా చేసింది, జగన్ అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. సిగ్గుందా నీకే? నీకు కానీ నీ నాయకుడు కానీ మీ పార్టీ వాళ్ళకి కానీ అమ్మఒడి పేద ప్రజలకు డబ్బులు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? చేనేత కార్మికులకు డబ్బులు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఆటోల సొంత వాహనాలు పెట్టుకొని ఎఫ్సీలు చేసుకునే కష్టమైపోయి దాని రిపేర్లకు కష్టమయ్యి ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బాధపడుతుంటే ఓనర్లు వాళ్ళకు 10,000 ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేసినారా? నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు 10,000 రూపాయలు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడు నీరు చెట్టు పథకంలో 1,000 రూపాయలు పనిచేసి 10 లక్షలు బిల్లు చేసుకుందామా? ఎక్కడ ఇసుక దోలితే డబ్బులు వస్తాయా? ఎక్కడ మట్టి దోలితే డబ్బులు వస్తాయా? ఎక్కడ మద్యం అమ్మితే డబ్బులు వస్తాయా? ఎక్కడ బెల్ట్ షాప్ పెడితే డబ్బులు వస్తాయా? ఇవాళో చేంజ్ చేసినారే, వీటికి ఉపయోగించినావా నీ మగతనం అంతా? ఏంది నీ మగతనం? ఎలా అంటే తొడలు కొడతావు, మీసాలు చెప్తావు, మరి నీ మగతనం నిలబెట్టుకో. నువ్వు ఎలక్షన్లో అప్పుడు సవాలు విసిరావు కదా, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాలు విసిరినావు కదా, పుచ్చుకో రా. అది చెప్పవే, అదే మిత్ర కైపోయి కైపెక్కినప్పుడు చెప్పింటివే. ఏంది ఇదంతా? అంత ఓపిక లేకపోతే ఎట్లా సంవత్సరానికే చేస్తాం? మేము రోడ్లు వేస్తున్నాం, మేము పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, పేద ప్రజలు సంతోషంగా ఉండాలనుకున్నాం. మరి నీ హయాంలో 3 సంవత్సరాలు గొల్లపల్లి రిజర్వాయర్ నింపితే ఒక చెరువు నింపులే. అప్పుడు నీ పక్క నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలో చెరువులు నింపుకుండ్రి, బాలకృష్ణ చెరువులు నింపుకుండే అప్పుడేం మాట్లాడలే చెరువులు నింపలేదని. ఇప్పుడు మేము మాకు చేతనే 14-16 చెరువులు నింపినాం, నడుంపల్లి చెరువు అన్నీ నింపినాం. ఇవి నింపితే నీ శేషంకర నారాయణ చేత కాలే అవి అంటాడు. ఇంకోటి చెప్తాను నేను, ఇది కొండ మీదకి రోడ్డు, సోమేందపల్లిలో రోడ్డు పర్సెంటేజ్లు అడిగినామంట. ఎవరు కాంట్రాక్టరు? మీ పార్టీ వాడు ఎస్కేసీ కన్స్ట్రక్షన్స్ ఎల్ నారాయణ చౌదరి. ఆయన పిలిపించి రమ్మను, 1 పైసా ఇతనేమో డబ్బులు అడిగినామేమో, నీకు చేతనైతే నిరూపించు. నువ్వేం ప్రజలు ఏం తీర్పిస్తే దానికి ఒప్పుకుంటాను. దద్దమ్మ నీ మాదిరి వసూలు చేసుకునే దద్దమ్మ నువ్వు. నువ్వు ఎలక్షన్లో టికెట్ కన్ఫర్మ్ అయితేనే జోలు పట్టుకొని కర్ణాటక పోతావు, అడుక్కు తింటావు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ముందే ఆ రోడ్డు ఇస్తా ఈ రోడ్డు ఇస్తా అని పర్సెంటేజ్లు తీసుకునే తత్వం మాది. మా కుటుంబం ఒకరికి సహాయం చేసే కుటుంబమే కానీ ఒకరిని పీడించిన కుటుంబం కాదు నీ మాదిరి. నీవు మా గురించి మాట్లాడతావా? సిగ్గుండాలా రా. రోడ్డు మీదకి ఎందుకు వాళ్ళు రోడ్డు కొండ మీదకి ఎందుకు రోడ్డు వేయలేదు? పాత రేట్లు ఉండాలి, మాకు వర్కౌట్ కాలేదు, మాకు గిట్టుబాటు కాదు ఆ రేట్లలో అని చేత కాకుండా వాళ్ళు నాన్స్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లు. మరి అలాగే సోమేందపల్లిలో సీసీ రోడ్డు ట్రాన్షన్ అయితే సోమేందపల్లిలో సీసీ రోడ్డు వేయలేం, దాన్ని బీటీ రోడ్డు కన్వర్షన్ చేయమని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. అది మీ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లు. పిలిపించండి ఆయన్ని రా. ఎవరి సమక్షంలో పిలిపిస్తావు? ఆయన ఏమన్నా డబ్బులు అడిగినామేమో, ఇదే చేత కాకుండా అంత బాధనా? 1 సంవత్సరానికే ఓపిక పట్టు. 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి, ఈ నియోజకవర్గ ప్రజలు ఏం తీర్పిస్తే దానికి శిరసావిస్తాం. అంత ఓపిక లేకోకుండా నీ నోటికి వచ్చినట్లు ఏదో మాట్లాడితే నాది మగతనం అంటావు. నీ మగతనం జిల్లా ప్రజలకు కాదు, రాష్ట్ర ప్రజలకు అంత. నీ మగతనం చూసే చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టిన విషయం కూడా తెలుసు అందరికీ. కరోనాలో నీవు ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయకోకుండా
ఏదో మాట నేనేం మాట్లాడాను, మొన్న గంగ పూజకి వెళ్ళాను, చెరువు నిండింది కాబట్టి గంగ పూజకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు అందరూ పిలిస్తే నా మా చెరువు ఇన్ని సంవత్సరాలు నిండింది, మన వైఎస్ఆర్ పార్టీ ఘనత ఇదేనే. చెరువు పూజకి వెళ్తే ఇన్ని సంవత్సరాలు చెరువు నిండలేదయా, ఈ నియోజకవర్గం మళ్ళీ నా పంచాయతీ నా సొంతూరు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడయా అని ఒక మాట మాట్లాడితే నువ్వంతా భుజాలు తడుముకొని నాది మగతనము నేను గొప్పని నేను అట్లల్లాడిస్తా ఇట్లల్లాడిస్తా అని చెప్తావా? సభ్యత నేర్చుకో.